దేవునా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎలాంటి సమస్య అయినా మన దగ్గర ఉంది, కానీ పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. కాబట్టి మరి కొన్ని ప్రార్థనలు మనమే చేసుకోగలుగుతాము, కొన్ని ప్రార్థనలు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాని పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు, ఒకటికి పది మందిగా ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకు దేవుడు పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మీ సమస్యలు మాతో పంచుకోండి, మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. కాబట్టి నాటి వాక్య ధ్యానం కొరకు వచ్చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈరోజు మేలు అనేటటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలామంది మరి మంచి పనులు చేస్తే మంచోళ్ళని, చెడ్డ పనులు చేస్తే చెడ్డోళ్ళని మనం నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా యేసుప్రభు అక్కడే మంచోడు, ఆయన నమ్మితేనే మనం మంచి పనులు చేయగలుగుతాము అనే విషయాన్ని గమనించాలి. సెంటు రాసుకుంటే మరి సువాసన గుబాళించి వచ్చేమో, కానీ ఆ సెంటు రాసుకుంటే వచ్చే సువాసన కాదండి. ఆ మనిషి వెళ్తుంటేనే మంచి సువాసన గుబాళించేటటువంటి వారిగా మన క్రియలను బట్టి మనం మంచివారమో చెడ్డవారమో తెలియచేస్తూ ఉంటాయి. అందుకే యేసుప్రభు వారు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది అని చెప్తాడు. విశ్వాసము నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమని మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మేలు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క లేఖన భాగంలో చాలా చాలా రకాలైనటువంటి మేలులు ఉన్నాయి. ఒక నీ జన్మదినం కంటే మరణదినమే మేలు అనేటటువంటి విషయాన్ని కూడా రాయబడి ఉంటుంది. పుట్టినప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లో పుడితే ఆ కుటుంబానికి చాలా సంతోషం. ఆ ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది, చాలా తీరని లోటు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడవాలి. ఏడవకపోతే మరి డాక్టర్ కానీ నర్స్ కానీ ఏం చేస్తారంటే కాళ్ళు పైకెత్తి ఆ పిల్లల్ని గట్టిగా కొడతారు. కొట్టినప్పుడు కెవ్వుమని కేక వేసి ఏడుస్తాడు. ఒకవేళ అప్పుడు కానీ ఏడవకపోతే జీవితాంతం ఏడవలసి వస్తుంది. ఎందుకంటే తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏడ్చినప్పుడే ఆ అవయవాలన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి. అందుకని ఆ బిడ్డను ఏడిపిస్తారు, ఈ భూలోకానికి ఈ పాపలోకానికి ఎందుకు వచ్చానరా బాబు అని ఏడ్చినట్టు కూడా అనిపిస్తుంది. నిజమే, ఈ లోకంలోకి వచ్చింది మొదలుకొని చచ్చిపోయేదాకా ఏడుస్తూనే జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రతి దాని కొరకు ఏడుస్తూ ఉంటారు, ఏది లేకపోయినా ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనము అని చెప్తుంది. ఉన్నదాంతో తృప్తి పొందడం కంటే ప్రాముఖ్యమైనటువంటిది లోకంలో ఏదీ లేదు. ఏమి లేకపోయినా కొంతమంది సంతోషంగా ఉంటారండి, ఏమి లేకపోయినా సరే లేదు అని విచారించరు. కొంతమంది ఎన్ని ఉన్నా సరే ఇంకా ఏదో లేదని బాధపడుతూనే ఉంటారు. మరి లాజర్ను చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో, మరి ధనవంతుడు లాజరు సంగతి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆ లాజరు ఏమి ఉన్నట్టు అక్కడ మనకు కనపడదు.
ఇల్లు ఉన్నట్టు కానీ, వాకిలు ఉన్నట్టు కానీ, భార్య ఉన్నట్టు కానీ, పిల్లలు ఉన్నట్టు కానీ, ఆస్తి ఉన్నట్టు కానీ, అతనికి ఏమున్నట్టు అక్కడ దేవుని గ్రంథంలో లేదు. కానీ అతని పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ధనవంతుని పేరు దేవుని గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆ దరిద్రుడైనటువంటి లాజరు పేరు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు రాయబడింది అని ఆలోచన చేస్తే, తనకి ఏమి లేకపోయినా సరే దేవుని యందు ఆనందించేవాడు, దేవుని యందు సంతోషించేవాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఆ ధనవంతుని భోజనపు బలం మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు తిని తృప్తి పొంది అక్కడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడంట. ఈరోజు నా కడుపు నింపవు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు అని చెప్తూ ఉండేవాడు అన్నమాట. అయితే మరి లేని దానికోసం తను వ్యధ చెందేవాడు కాదు. కానీ మరి ఇంకా మనం చూస్తే తనకి ఆరోగ్యం కూడా సరిలేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నట్లయితే దేవుణ్ణి స్తుతించగలుగుతామా? ఆలోచన చేయండి. అయితే యోబు గారి జీవితంలో కూడా అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. లాజర్ గారు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా నా తండ్రిని కూడా చూస్తే నేను చూశాను, ఆయనకి శరీరం మీద కాలిపోయిన బొబ్బల్లాగా వచ్చి అవి చిదిగిపోయి చాలా భయంకరమైనటువంటి వాసన వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్నగారు బైబిల్ విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయడం మానలేదండి. అందుకే మరి మా చూసినట్లయితే ఈ దరిద్రుడైనటువంటి లాజరు కూడా మరి ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తన ఆత్మను కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మంచి పేరు సంపాదించుకోవాలని దేవుడు మనకి జీవితకాలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చనిపోయే లోపల ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. చాలామంది చాలా చాలా రకరకాల పేర్లు సంపాదించుకుంటూ ఉంటారు. కొండ్యాలు మారని, తంటాలు మారని, గప్పాలు మారని బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయండి మాటలు. ఆలోచన చేయండి. ఇంకా కొంతమంది మరి త్రాగుపోతని, వ్యభిచారి అని, దొంగ అని, లేతే నరహంతకుడని ఇలాగా ఏవేవో పేర్లు సంపాదించుకొని ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అది జీవితం కాదు. కానీ దేవుడు తెలియచేసినటువంటి జీవితం ఏంటంటే, సెంటు రాసుకుంటే సువాసన రావడం కాదు, కానీ ఒక సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో కూడా చెప్తాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయయు కోరదగినటువంటివి అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, గొప్ప ఐశ్వర్యం సంపాదించుకున్న ఆ మనిషిలో మంచి లక్షణాలు లేకపోతే ఏం పేరు వస్తుందండి? మంచివాడని పేరు వస్తుందా? ఆలోచన చేయండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయయు కోరదగినటువంటివి. కొంతమంది ఎదుటివారిని చూసి ఎంత దయగా మాట్లాడుతూ ఉంటారో అది వారి హ్యాబీ అనుకోవచ్చేమో, లేకపోతే వారికి ఉన్నటువంటి మనస్తత్వం అనుకోవచ్చేమో. కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాట తీరును బట్టి ఆ మనిషి ఎలాంటి వారు అనేటటువంటిది అంచనా వేయొచ్చు. ఆలోచన చేయండి, ఒక బాటిల్లో పంచదార వేస్తే ఆ బాటిల్ని పంచదార బాటిల్ అని అంటాం. అది ఖాళీ చేసి నెయ్యి పోస్తే నెయ్యి బాటిల్ అని అంటాం. అది ఖాళీ చేసి మరి ఏదైనా పచ్చడి పెట్టారనుకోండి, పచ్చడి బాటిల్ అని చెప్తాం. అంటే బాటిల్ ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ అందులో ఉన్నటువంటి పదార్థము ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, విందు జరుగుచున్న ఇంటికి పోవు అని కంటే ప్రలాపించి వారి ఇంటికి పోయేటటువంటి పోవటం మేలు అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, విందులకి కుటుంబాలు కుటుంబాలుగా వెళ్ళిపోతారు కదండి, విందులు విలాసాలకి. కానీ విందు జరిగే ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళడం మేలు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, అది కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ప్రభు మాటలు తెలియచేసినప్పుడు, వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, వారికి మేలు కలిగినప్పుడు, వారికి సంతోషం కలిగినప్పుడు, మరి మన పేరు వారి జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఒకసారి మరి ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఇందిరాగాంధీ ఆ దారిని వెళ్తున్నప్పుడు కారులో వెళ్ళిపోతుంటే అక్కడ చాలామంది మూగి చూస్తున్నారు, జనాలు అందరూ కూడా అక్కడ ఉన్నారు.
ఏమైందని కార్ ఆఫ్ చేయమని అక్కడికి వెళ్తే ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోదిస్తూ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఆవిడికి దయ కలిగి దగ్గరికి వెళ్ళి ఆ మీద చేయేసి ఆ ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెమి మరి వేలు లక్షలు ఇవ్వలేదు కానీ ఆ పరిస్థితి ఆ తట్టినటువంటి ఆ పరిస్థితి తనకి చాలా ఊరట కలిగించింది, ఆదరణ కలిగించింది. కాబట్టి మరి దుఃఖంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి దయగల మాటలు వారికి తెలియజేసినప్పుడు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది, వారికి ఆదరణ కలుగుతుంది. అందుకే యేసుప్రభు మాటలంట మరి ఆదరించే మాటలంట ధైర్యపరిచే మాటలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. 66 యెషయా గ్రంథం 13వ వచనం చూసినట్లయితే ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తాడటండి. అయితే మరి నీ దుడ్డి కరయు నీ దండము నన్ను ఆదరించిందని దావీదు గారు కూడా చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, కొంతమంది మాటలు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మనస్సులను కెలికేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కృంగిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దయగల మాటలు, దయను కోరేటటువంటి వారిగా ఉండాలి వెండి బంగారాల కంటే కూడా అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. పేరు ఏం పేరు సంపాదించుకుంటున్నాము మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మేలైన మార్గం ఏది అనేటటువంటిది కూడా మన ముందే ఆయన పెట్టాడు. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నవ్వుడి కంటే దుఃఖపడుట మేలు అని చెప్తూ ఉంటున్నాడు. నవ్వడం, కొంతమంది నవ్వు ఎలాంటిదంటే చిటపటమని చితుకుల మంటలాగా, బాణ కింద చితుకుల మంటలాగా ఉంటుందని ఇక్కడ దేవుని యొక్క లేఖనం 6వ వచనంలో చెప్తాడు. ఇయాలి అనగా బాణ కింద చెటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు కూడా అట్టిదే అని చెప్తుంది. నవ్వడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతూ ఉంటారు, పకా పకా నవ్వుతూ ఉంటారు కొంతమంది. అయితే ఇక్కడ నవ్వుట కంటే దుఃఖించుట మేలు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చూడండి, దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళి ఆదరించగలము, మరి వారిని ధైర్యపరచగలము. అంతేకాదు, దుఃఖపడుతున్న మీరు ఒకరోజు నవ్వుతారు. కష్టాల్లో, శ్రమల్లో చాలామంది దుఃఖంతో ఉంటూ ఉంటారు. అయితే మరి దుఃఖపడే వారిని వాదార్చేవాడు దేవుడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడతారని దేవుని యొక్క లేఖనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుని మాట లోకానికి చాలా వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటుంది, విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవం అదే, సత్యం అదే. ఈ లోకపు నటన ఒకరోజు గతించిపోతుంది, కానీ ఏసయ్య మాటలే ఎప్పటికీ నిలిచిపోతాయని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. భూమి ఆకాశాలన్నా గతించిపోతాయి, కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించనేరవని మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన మాటలు ముత్యాల మూటలండి, ఆయన మాటలు మనుషులను మార్చగలిగే శక్తి కలిగినటువంటివి, ఆయన మాటలు విలువైనటువంటివి. ఆ మాటలు వినడానికే చాలామంది ఇష్టపడరండి, ఎందుకంటే లోక సంబంధమైనటువంటి మాటలు వాళ్ళకి తీయగా ఉంటాయి, ఎస్ఐ మాటలు చేదుగా ఉంటాయి. ఎందుకంటే పాపం అనే విషయం వారి లోపల ఉంది కాబట్టి మంచి మాటలు ఎక్కవు, చెడ్డ మాటలు ఎక్కినంత బాగా. ఆలోచన చేసినట్లయితే ఇంకో చక్కటి మాటను ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 8వ వచనాన్ని చూస్తే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నేను ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత ఆందోళన, ఎంత కలవరం ఉంటుందో, కానీ ఆ పని ముగించబడినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్లు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక పని చేయడానికి మనం ఎంతో తపన పడుతూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాము. కానీ అదే దేవుని పని చేసినట్లయితే
దేవుని కొరకు మనం ప్రయాసపడినట్లయితే అది ఇహమందు పరమందు కూడా 100 రెట్లు ఫలం పొందుకుంటాం. ఒక ఉద్యోగం చేయడానికి, ఒక ఆస్తి సంపాదించడానికి, లేకపోతే వెండి బంగారాలు సంపాదించుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఇలాగ లోక సంబంధమైన ఎన్నో మనీ మనిషికి అవసరమైనటువంటి అవసరతలు ఎన్నో ఉంటున్నాయి. వాటి విషయంలో చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మరి అదే కష్టాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించినట్లయితే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం ప్రయాసపడినట్లయితే, మన ప్రయాస ఎప్పటికీ కూడా వృధా కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే మరి ఈ లోకంలో చాలా చాలా విషయాలను మరి మనం గమనించినట్లయితే వ్యర్థమైన వాటి కోసం మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు, వాటి కోసం ఎన్నో ప్రాంకులాడుతూ ఉంటున్నారు. ఓ మంచి పేరు సంపాదించుకోవాలని చెడ్డ పనుల వెనకతల ఒక కొన్ని మంచి పనులు చేస్తే మంచోళ్ళు అంటారు అని అనుకుని ఆలోచన చేస్తూ ఉంటారు. మనుషుల చేత మంచోళ్ళు అనిపించుకోవడానికి చాలా తపన పడుతూ ఉంటారు, చాలా ఆరాట పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అహంకారి అయిన గర్విష్ఠునకు అపహాస్యకుడు అనే పేరు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చూడండి, అహంకారము, ఆ గర్వము ఆ మాటల్లో ఉట్టి పడుతూ ఉంటుంది. కొంతమంది మనుషుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. షేక్స్పియర్ చెప్తాడు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్తూ ఉంటాడు. మనిషిని చూస్తే చాలు ఆ మనోభావాలను మనం పసికట్టవచ్చు అని. మరి దేవుని గ్రంథం చెప్తుంది, మనిషి మాటలను బట్టి, చూపులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో మనం చెప్పగలమని దేవుని యొక్క లేఖనం కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. మరి ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలు మారి అని పేరు అంటండి. చూడండి, సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించుకోమని దేవుడు చెప్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటున్నారండి వీళ్ళు? అపహాసకుడు అనే పేరు పొందుకుంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే తంటాల మారి కీడు కల్పించడానికి, ఏదో ఒక మాట చెప్పడానికి ఒక ఇంటికి వెళ్ళి ఆ డైరెక్ట్గా మాట చెప్పడం కంటే కొంచెం నూనె ఇస్తావా, కొంచెం పంచదార ఇస్తావా, లేకపోతే అది ఇస్తావా, ఇది ఇస్తావా, కొంచెం మళ్ళీ ఇప్పుడే చేస్తాను నీకు అని చెప్పేసి అది డైరెక్ట్గా అడగడం బాగుండదని చెప్పేసి వాళ్ళ గురించి లేనిపోని మాటలు చెప్పి అప్పుడు ఆ వస్తువుని అడిగి తెచ్చుకునేటటువంటి వారు ఉంటారు. తంటాలు మారి భార్య భర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, కుటుంబాల్లో నెమ్మది లేకుండా కొంతమంది తంటాలు మారి అనే పేరు పొంది ఆ తంటాలు కొంపల్లో తగలబెట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, మరి యాకోబు గారు పత్రికలో రాస్తూ ఉంటాడు, నాలుక అగ్ని ప్రపంచమని, అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందని చెప్తూ ఉంటున్నాడు. ఆ మాటను మనం గమనించినట్లయితే అతి చిన్నదైనటువంటి నాలుక అదురు పడుతుంది అని చెప్తూ ఉంటాడు. మానవుడు ఏ జంతువునైనా సాధు చేయగలడు, కానీ ఈ నాలుకను మాత్రము సాధు చేయలేకపోతున్నాడని తెలియజేస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. ఆలోచన చేయండి, నాలుక మరి దేవుడు మంచి మాటలు మాట్లాడడానికి దేవుడు మనకి నాలుక ఇచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇలాంటి తంటాలు మరలు మనం చూస్తే అసలు నోరు లేని వాళ్ళు చాలా ధన్యులు అనిపిస్తూ ఉంటుంది కదా. మాట్లాడాలి కనుక ఏదో ఒక మాటలు మాట్లాడుతాం, మరి అనేకులకు గాయపరిచే మాటలు, నిందించే మాటలు, విమర్శించే మాటలు, అపహాస్యం చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుడు మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం కూరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు కీర్తన 39వ అధ్యాయము 1వ వచనాలు మనం చూసినట్లయితే, నా నోటికి చిక్కం పెట్టుకున్నాను అంటాడు దావీదు. ఎందుకంటే మంచిని గూర్చి అయినను చెడును గూర్చి అయినను నేను మాట్లాడక మౌనినయ్యుంటిని అని చెప్తూ ఉంటాడు.
ఆ నాలుగుతో పాపము చేయకుండా ఆ నోటికి చిక్కం పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మంచి మాటలు మాట్లాడితే అవి ఎదుటివారికి కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమీ చేయక ఓరకుండు గప్పాలు మారని దానికి పేరు అని చెప్తూ ఉంటాడు. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పుకుంటూ జనాల్లో మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇంటి పేరు మరి కస్తూరి వరే కానీ ఇంట్లో ఈగలు మోత అని చెప్తారు కదా. అలాగే ఇంటికి వెళ్ళి చూస్తే ఏముండదు, కానీ వాళ్ళు చెప్పుకునే మాటల్లో ఎంతో గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, గప్పాలు చెప్పుకుంటూ ఉంటారు. పూర్వము ఒక సామెత ఉండేటటువంటిది ఏంటంటే, తాతలనాడు నేతలు తిన్నారంట కానీ వారి పేర్లు చెప్పేసుకొని చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. కొంతమంది మా ఇంట్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తారు, కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏం ప్రయోజనము? ఆలోచించేయండి, మా ఇంట్లో పాస్టర్లు ఉన్నారు, మా ఇంట్లో రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారని ఏదో చెప్పుకొని గొప్పలు చెప్పుకొని బతికేస్తూ ఉంటారు, వాడికి అసలు మారు మనసే ఉండదు. ఆలోచించేయండి, ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేనటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కుటుంబం అంతా కూడా దేవుని తెలుసుకొని ఒక్కడు ఆ కుటుంబంలో దేవుని ఎరగనటువంటి వ్యక్తి ఉంటే ఆ కుటుంబం మరి అపహాస్యాలు పాలైపోతుంది. ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఒక చెడ్డోడు సంఘంలో ఉంటే ఆ సంఘానికి కూడా తలవంపులే. ఆలోచన చేయండి, ఎంత పాపినైనా నేను క్షమిస్తాను అని చెప్తుంటే పాపాలు ఒప్పుకొని విడుదల పొందడం మనుషులకి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే దావీదు గారితో కొంతమంది చెప్తున్నారంట, వచ్చు తరమునకు వారి పేరు మాసిపోవునుగాక అని కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 13వ వచనం. దావీదుని పేరు పెట్టి తిట్టినటువంటి వారు కూడా ఉన్నారటండి. వీడి పేరు ఎప్పుడు మాసిపోతుందో, వీడు ఎప్పుడు చచ్చిపోతాడని నిందించి మాట్లాడినటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయండి, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు మంచి రాజుగా ఉన్నాడు, కానీ తన కుటుంబంలోనే తన బిడ్డలే తన మీద తిరుగుబాటు చేసి ప్రాణాలు తీయాలనుకున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకి శత్రువులు ఎక్కడి నుంచో రారండి, మన ఇంట్లోనే శత్రువు ఉంటాడు. ఆలోచన చేయండి, మన చుట్టూ ప్రక్కల మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఎంతోమంది శత్రువులు మనకు ఉంటూనే ఉంటారు. కానీ దేవుడు ధైర్యపరిచే మాట ఒక మాట మనకు తెలియచేస్తున్నాడు, యెహోవాని పక్షంగా ఉంటుండగా విరోధి ఎవడు అని అడుగుతూ ఉంటున్నాడు. దావీదు అంటాడు, నీవు నాకు ఉంటుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని చెప్తుంటున్నాడు. విరోధం ఎక్కడుందంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అంటున్నాడు. లోకంతో స్నేహం చేసేవాడు లోకంలో జీవిస్తున్నటువంటి లోకం 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 కొరకే బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ఆలోచన చేయండి, మరి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి సన్నివేశాన్ని మనం గమనించాలి. సియోన్లో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడినటువంటి వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును అని తెలియజేస్తాం. ఆలోచన చేయండి, సియోనులో శేషించినటువంటి వారికి, యెరూషలేములో నిలవబడినటువంటి వారికి. యెరూషలేము అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే మనకి సమీపంలో ఉన్నటువంటి దేవుని మందిరమే మనకి యెరూషలేముతో సమానము. అయితే మరి యెరూషలేములో నిలవబడినటువంటి వారికి, ఇంకా మనం యెరూషలేములో దాఖలైనటువంటి ప్రతి వానికి కూడా పరిశుద్ధుడు అని పేరు అంటున్నాడు. ఆలోచన చేయండి, మరి పరిశుద్ధ పట్టణంలో మాత్రమే పరిశుద్ధులు ఉంటారు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. యెరూషలేములో యెరూషలేము దేవుని మందిరానికి మనకి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని మందిరము మరి దేవుని రాజ్యాన్ని గూర్చి తెలియచేసేటటువంటి
పరిశుద్ధతను తెలియచేసేటటువంటి బడై ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళిన వారు భక్తి నేర్చుకుంటారు. కాబట్టి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు చెడుతనాన్ని విసర్జించాలి అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈరోజు దేవుడంటే భయం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని భయము కలిగినటువంటి వారు ఎప్పుడు ఎక్కడా కూడా పరపాట్లు చేయడానికి పాపం చేయడానికి అవకాశం ఉండనే ఉండదు. పరిశుద్ధుడు అనేటటువంటి పేరు మరి ఈ మాట మనం గమనించినట్లయితే పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలో ఉండలేరు, ప్రభు రాజ్యాన్ని చూడలేరు అని చెప్తూ ఉంటున్నారు. అదే మాటను మనం గమనించినట్లయితే ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడని మరి పరిశుద్ధ గ్రంథము ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనము తెలియచేయబడుతుంది. అది రెండవ మరణమని, అది అగ్నిగుండమని తెలియచేయబడుతూ ఉంటుంది. మంచి పేరు, సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఒక చక్కటి మాట తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా భయంకరమైనటువంటి పాపాల్లో అన్నిట్లో ఆరితేరినటువంటి వారే. ఒక రోజు ఒక అతను అందులో చనిపోయాడు. అన్నదమ్ముల్లో ఒకడు చనిపోయాడు. ఆ బ్రతుకున్నటువంటి వాడు పాస్టర్ గారితో చెప్తున్నాడు కదా, మీరు ప్రసంగం చేసేటప్పుడు మా తమ్ముడు ఇలాంటోడు అలాంటోడు అని అస్సలు చెప్పకూడదు, వాడు చాలా మంచోడు అని చెప్పాలి అని చెప్పేసి పాస్టర్ గారికి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేంటున్నాడు. అయితే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి మొదలుపెట్టి వాక్యం చెప్తూ చెప్తూ అంటున్నాడు, మరి ఈ చనిపోయినటువంటి వాడి గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అని చెప్తూ ఉంటే ఈ బ్రతుకున్నవాడు ఉరువురివి చూస్తున్నాడు, లేస్తున్నాడు, వాడిని పట్టుకొని కూర్చోబెడతా ఉన్నారు. అయితే పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీడికంటే త్రాగుబోతు ఎవడు కూడా ఉండడు, వీడికంటే వ్యభిచారి ఎవడు కూడా లేడు, వీడిలాంటి దుర్మార్గుడు ఇంకొకడు లేడు అని వాడు చేసిన అన్నీ కూడా చెప్తుంటున్నాడు. వీడు పరలోకానికి వెళ్తాడని నేను ఎలా ప్రసంగం చేయాలి, అయితే నేను మరి సత్యాన్ని తెలియచేయాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చెడ్డవాడిని అని చెప్పుకున్నా పర్వాలేదు, కానీ నిజం చెప్పాలి అని చెప్పేసి ఆయన ఆ మాటలు తెలియచేస్తూ ఒక మాటను ఉపయోగించాడు. ఎందుకంటే ఈ బతికున్నటువంటి వాడికంటే ఈ చచ్చిపోయినవాడు చాలా మంచోడు అని కంక్లూజింగ్ ఇచ్చేంటున్నాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది, ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్పి ఈ బతుకున్న వాడికంటే చచ్చిపోయినవాడు చాలా మంచోడు అని చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పేసి అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ చచ్చిపోయినవాడు ఇంకేం తప్పులు చేయలేడు కదా, చేసేసాడు, చేసిన దాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతాడు, కానీ బతికున్నటువంటి వాడు కంటే వీడు ఎందుకు మంచోడు అని చెప్పానంటే ఈ బతుకున్నవాడు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు, కాబట్టి వాడు మారితే మంచోడు అవుతాడు, వాడు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే మంచోడు అవుతాడు, వాడు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటే మంచోడు అవుతాడని ఆయన ఆ ప్రసంగాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. మనం చచ్చిపోయే లోపల ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే మంచివాడైన యేసయ్యని వెంబడిస్తేనే, ఆయన చెప్పినట్టు చేస్తేనే ఆ మంచి రాజ్యానికి వారసులం అవుతాం. ఆ మంచి వాణి ఉన్నటువంటి ఆ స్థలంలో మనం కూడా ఉండగలుగుతాం. అది అపవిత్రులు పోకూడని మార్గం అని చెప్తున్నాడు. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన మాటలు మంచిగా ఉన్నాయా? మన చూపులు, మన ప్రవర్తన, మన ఆలోచన మంచిగా ఉందా? దేవునితో మనం సహవాసం చేసినట్లయితే మంచివారిగా ఈ లోకయాత్ర ముగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని ప్రకటించడానికి వచ్చినటువంటి మా ప్రియ ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటున్నా. నువ్వు ఒక్కడివే మంచివాడవని, అయ్యా నీతో సహవాసం చేస్తే మేము కూడా మంచిగా మార్చబడతామని మా మాటలు, మా తలంపులు, మా చూపులు
మా ప్రవర్తన మంచిగా ఉంటేనే పవిత్రంగా ఉంటేనే ఆ పవిత్రమైనటువంటి పట్టణంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా ఉంటామని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా నాయన, మాకు ఇచ్చినటువంటి జీవిత కాలాన్ని మంచిగా మేము ఉపయోగించుకొని ఆ మంచి దేవునికి అయా పిల్లలంగా ఆ మంచి రాజ్యానికి వారసులుగా నేను మేము ఉండడానికి నీ కృపాను గ్రహించమని ఎస్ఐ పేట ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.